ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, మన ప్రాచీన జ్యోతిషశాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల వల్ల జీవితాలపై ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మన జాతకంలో ఉంటూ టైం వచ్చినప్పుడు స్థానాన్ని మారుస్తుంటారు. నవగ్రహాల్లో మన జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన, పరోక్షమైన మన పోయిన జన్మ కర్మ యొక్క ఫలితాలను బట్టి మంచి చెడులను చూస్తూ యోగ్యాలను చూసుకునే ఒకే ఒక గ్రహం శనిదేవుడు. కానీ అందరూ శనిగ్రహం అంటే భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిగ్రహం అంటే ఎవరికి వారే సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన మంచి చెడులను చూసుకుంటూ మనల్ని ఒక గురువులో చూసుకునే గ్రహం శనిగ్రహం. శనిగ్రహం వలన ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు. శనిగ్రహం గనక దీవిస్తే కోటీశ్వరులను చేస్తాడు. మనల్ని కొంచెం కష్టాలు పెట్టిన తర్వాత అంతకు మించి ఫలితాన్ని ఇస్తాడు. అందువలన అందరూ శనిగ్రహం రావాలని కోరుకోండి. మన ధర్మంగా ఉన్నంత వరకు శనిగ్రహం మనల్ని ఇబ్బంది పెట్టదు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలా మన జాతకంలో శనిదేవుడు ఉంటే స్థానాన్ని బట్టి కష్టాలు ఫలితాలు లభిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ జన్మజాతకాలను, జన్మ లగ్నాలను, మీరు పుట్టినప్పుడు శనిదేవుడు ఏ స్థానంలో ఉంటాడు, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడు అని తెలుసుకోవడం వలన మీకు జరిగే మంచి చెడు ఫలితాలను తెలుస్తూ ఉంటాయి. అలాగే శనిదేవుని యొక్క బాధ నుండి బయటపడడానికి కొన్ని చక్కటి విషయాలను పాటిస్తే మీకు శనిదేవుడి నుంచి ఎటువంటి బాధలు కలగవు. మీరు జీవితంలో సంతోషంగా గడపవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రకారం జనవరి 24, 2020 శనిగ్రహం ధనస్సు రాశి నుంచి మకర రాశికి మారుతున్నాడు. మకర రాశి యొక్క అధిపతి అయిన శనిదేవుడు 10వ స్థానంలోని అంటే వ్యాపార స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ ప్రపంచంలో ఉండే మానవులకు మంచి మేలును, మంచి ఫలితాలను కలిగజేస్తాడు. కావున మీరు మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం పరిశీలించి ఫలితాలను సరిచూసుకోగలరు. కుంభరాశి వారిపై శని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 24, 2020 శనిదేవుడు ధనస్సు రాశి నుండి మకర రాశికి మారడం వల్ల శనిదేవుడు 12వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల మీకు ఏలినాటి శని దశ ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. మకర రాశి, కుంభరాశి ఈ 2 రాశుల అధిపతి శనిదేవుడు. జ్యోతిషశాస్త్ర ప్రకారం 12వ స్థానం చూస్తే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, ఆరోగ్యం పట్ల ఖర్చులు జరుగుతాయి. అలాగే విలాసవంతమైన జీవితం కూడా లభించును. ఎక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వారికి మొదటిసారి ఏలినాటి శని దశ మొదలైతే దానిని మంగుదశ అని అంటారు. 30 సంవత్సరాల కన్నా పై ఉన్న వారికి ఏలినాటి శని దశ మొదలైతే, 2వసారి మొదలైతే దానిని పొంగుదశ అని అంటారు. మొదటిసారి ఏలినాటి శని దశ కలిగిన వారికి కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు, గత జన్మ కర్మ ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా వహించాలి. 2వసారి శనిదశ జరుగుతున్న వారికి మీరు మంచిగా ఉన్నట్లయితే మీకు ఒక రాజయోగ కాలంగా చెప్పవచ్చు. ఏలినాటి శని ఏది ఏమైనా జనవరి 24, 2020 రోజున శనిదేవుడు కుంభరాశి వారికి 12వ స్థానంలో ఉండడం వలన ఏలినాటి శని దశ ప్రారంభమవుతున్నది. శనిదేవుడు కుంభరాశి అధిపతి అవ్వడం వల్ల ఆయన 12వ స్థానంలో ఉండడం వలన మీకు భయపడాల్సిన అవసరం లేదు. జనవరి 24, 2020 9 నెలల కాలం అంటే 7.5 సంవత్సరాల శనిదేవుడు వెంటనే ఉండి మిమ్మల్ని ముందుకు నడుపుతాడు. అందువల్ల మీరు ధర్మంగా, నీతి, నిజాయితీగా ఉండవలసిన ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. విద్యార్థులకు విషయం చూసినట్లయితే మీరు బద్ధకాన్ని వదిలేసి చదువుతో చురుకుదనాన్ని చూపిస్తే మంచి ఫలితం ఉంటుంది. అనవసర విషయాలను పట్టించుకోకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత కొరకు ధ్యానం, వ్యాయామం లాంటివి చేయాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులు మంచి అవకాశం లభిస్తుంది. మీరు ఎంచుకున్న కాలేజీ సీటు విషయంలో నిపుణులకు అడిగి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం చేసేవారికి చూసినట్లయితే మీరు చేసే శ్రమ తగిన గుర్తింపును పొందుతారు. మీ తోటి ఉద్యోగుల దగ్గర మంచి పేరు, గుర్తింపులు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థాన మార్పులు చేయడం జరుగును. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ఉన్న ప్రదేశంలో కూడా వేరే చోట ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి విషయం చూసినట్లయితే ఈ కాలంలో మంచి లాభాలను పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గతంలో వ్యాపారం కొరకు మీరు చేసిన అప్పులను తీర్చేస్తారు. మీరు మీ ఆదాయ వ్యయాలపై కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ధనం నిల్వ ఉండడం జరుగుతుంది. లేకపోతే అప్పులు కావడం జరుగుతుంది. మీరు మీ పెట్టుబడులను వీలైనంత వరకు స్థిరాస్తులపై పెట్టిన ఆదాయ అభివృద్ధి లభిస్తుంది. ప్రేమికులకు ఈ కాలం సాధారణంగానే ఉంటుంది. అపోహలు కలగకుండా చూసుకోవాలి. వివాహం లేని వారికి మీరు చేసే ప్రయత్నంలో మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. దంపతుల మధ్య మంచి సౌఖ్యత ఏర్పడును. కానీ మీరు ఒకరికి ఒకరు అర్థం చేసుకొని గొడవలు పెట్టకోకుండా ఉంటే మంచి ఎటువంటి ఇబ్బందులు రావు. మీ కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.
శుభ కార్యక్రమాలు నిర్వహించుతారు. శుభ కార్యక్రమాల వల్ల అధిక ధనం వ్యయం చేస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఈ సమయం మంచి అవకాశంగా ఉంటుంది. బ్యాంకుల్లో రుణాలు దొరుకును. కొత్తగా వాహనాలు కొనే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులను పదవి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. జనవరి 24, 2020 నుండి 7.5 సంవత్సర కాలం శనిదేవుడు మీకు జీవిత సత్యాలను అనుభవపూర్వకంగా చూపిస్తారు. కావున మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని క్రమశిక్షణతో ఉండాలి. కఠినంగా మాట్లాడడం, కోపంతో ఉండడం లాంటివి వదిలేసి ప్రశాంతంగా నేర్చుకోవాలి. కోర్టు కేసులను వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టినా మీరు పట్టించుకోకుండా మీ దారిన మీరు వెళ్లాల్సి ఉంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరచు దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయినా అది మీకు అనుకూలంగా లాభంగా ఉండడం జరుగును. కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలను. మీకు భక్తి భావాలు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకొని మహాన్ భావులను కలుసుకొని వారి ఆశీర్వాదం పొందుతారు. దాన ధర్మాలు ఆలోచించకుండా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. మీరు గతంలో చేసిన పాపకర్మలు తొలగిపోయి వికలాంగులకు మీ వల్ల తగిన సహాయ సహకారాలు అందించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఒక శని త్రయోదశి రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయించండి. మంగళవారం నాడు లేదా నెలలో వచ్చే కృత్రిమ రోజున ఉపవాసం నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మీకున్న శారీరక మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. ముందు రాబోయే 7.5 సంవత్సరాల కాలం మీ ఏలినాటి శని దశలో మీకు నీతి నిజాతి కలిగి ఉండి ధర్మంగా ఉండి శనిదేవుడు మీకు మంచి ఫలితాలను కలిగజేస్తాడు. అందువలన కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా వీలైనంత వరకు ప్రకృతిలో దేవుని ప్రార్థించడం వంటివి చేయగలరు. ఆరోగ్య విషయం చూసినట్లయితే మీకు కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల అనారోగ్యం వల్ల ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. అందువలన మీరు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షుగర్, బీపీ అదుపులో ఉంచేలా చూసుకోవాలి. ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ప్రొద్దున్నే త్వరగా నిద్రలేచి సమయానికి భోజనం చేసి రాత్రి త్వరగా పడుకోవడం వంటివి అలవర్చుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.